పంటలకు మద్దతు ధరలపై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. వరితో పాటు 14 రకాలకు పంటలకు ఎంఎస్పీని పెంచింది. మద్దతు ధర పెంపుతో కేంద్రంపై 2 లక్షల కోట్ల భారం పడుతుందని చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్. మరోవైపు మహారాష్ట్రలోని వదావన్ దగ్గర డీప్ డ్రాఫ్ట్ గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర కేబినెట్. కేంద్ర ప్రభుత్వం వరికి కనీస మద్దతు ధరను పెంచింది. 117 రూపాయలు అదనంగా పెంచడంతో క్వింటాల్ ధాన్యం ధర 2,300కు చేరింది. వచ్చే ఖరీఫ్ సీజన్ కు సంబంధించి వరితో పాటు జొన్న, పత్తి సహా 14 రకాల పంటలకు ఎంఎస్పీని పెంచింది. ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ పంటలకు మద్దతు ధర పెంపుతో కేంద్రంపై 2 లక్షల కోట్ల భారం పడుతుందని చెప్పారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. మూడోసారి అధికారం చేపట్టాక ప్రధాని మోదీ రైతుల కోసమే మొదటి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఉత్పత్తి వ్యయం కంటే ఎంఎస్పీ కనీసం 1.5 రెట్లు ఉండాలని 2018 కేంద్ర బడ్జెట్లో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. దీనికి అనుగుణంగానే ఇప్పుడు కనీస మద్దతు ధర పెంచామని వివరించారు. ఈ సీజన్లో వరికి ఎంఎస్పీని 5.35% పెంచింది కేంద్రం. అంటే అదనంగా 117 రూపాయలు పెంచగా క్వింటాల్కు 2,300 రూపాయలు చెల్లించనున్నారు. 2013-14 మద్దతు ధరతో పోల్చితే ఇది 1,310 రూపాయలు ఎక్కువ. మధ్య రకం పత్తికి 7,121, లాంగ్ స్టెపెల్ రకానికి 7,521 పెంచారు. గత ఎంఎస్పీతో పోలిస్తే ఇది 510 రూపాయలు ఎక్కువ. ప్రధాని మోదీ మిల్లెట్స్ కు అత్యంత ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో వాటి ఎంఎస్పీని పెంచారు. జొన్న హైబ్రిడ్ రకానికి 3,371, జొన్న మాల్దండికి 3,421, సజ్జలు 2,625, రాగులు 4,290, మొక్కజొన్న మద్దతు ధరను 2,225 పెంచారు. ఇక పప్పు ధాన్యాల విషయానికి వస్తే పెసర్లు 8,682, కందికి 7,550, మినుములకు మద్దతు ధరను 7,400 రూపాయల చొప్పున చెల్లించాలని నిర్ణయించారు. నూనె గింజలకు సంబంధించి వేరుశెనగకు 6,783, పొద్దుతిరుగుడు విత్తనాలు 7,280, నువ్వులు 9,267, సోయాబీన్ కు ఎంఎస్పీ 4,892గా ఖరారు చేశారు. మద్దతు ధర పెంపుతో గతేడాదితో పోలిస్తే రైతులకు 35,000 కోట్ల లాభం చేకూరునుందని అంచనా వేసింది కేంద్రం. మహారాష్ట్రలోని దహను సమీపంలోని వదావన్ దగ్గర గ్రీన్ ఫీల్డ్ డీప్ డ్రాప్ పోర్టును ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీన్ని 76,200 కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ, మహారాష్ట్ర మారిటైమ్ బోర్డు 74%, 6% వాటాతో వదావన్ పోర్ట్ ప్రాజెక్టు లిమిటెడ్ తో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నారు. ఇది పూర్తయితే ప్రపంచంలోనే టాప్10 పోర్టుల్లో ఒకటిగా నిలవనుందని, 12 లక్షల మందికి ఉపాధి దొరకనుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లోని తీర ప్రాంతాల్లో మొత్తం 7,453 రూపాయల కోట్లు వెచ్చించి చెరో 500 మెగావాట్ల సామర్థ్యంతో విండ్ ఎనర్జీ ప్రాజెక్టుల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటితో పాటు వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను డెవలప్ చేసేందుకు కేబినెట్ ఓకే చెప్పింది.